పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసావు బాను, సరలేరు నీకెవరిలో అనిల్ రావపూర్ గారితో, అండ్ లవ్ స్టోరీలో శేఖర్ కమలా గారితో, బాబీ గారితో చేసావు, క్రిష్ గారితో చేసావు. పెద్ద పెద్ద డైరెక్టర్స్తో అవకాశం రావడం అనేది చిన్న విషయం కాదు. సో ఫస్ట్ ఒక్కొక్క డైరెక్టర్తో ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఫస్ట్ అనిల్ రావపూడి గురించి మాట్లాడుకుందాం. మామూలుగానే ఆయన సెట్లోనే ఫన్గా ఉంటారు, F3 కోసం ఈగర్లీ వెయిటింగ్ అందరూ కూడా. సో ఏంటి ఆయనతో చేసినప్పుడు ఎలా అనిపించింది, ఎలా ఎలా ట్రీట్ చేస్తారు? చాలా మంచిగా ఉంటారు అక్క, ఎక్కడున్నా కానీ బాను బాను ఎక్కడున్నావు అయ్యో ఈ సీన్ ఇలాగా అనుకొని వేరే వాళ్ళకి చెప్పినా వాళ్ళు వచ్చి వాళ్ళు మాకు అర్థమయ్యేలాగా చెప్పకపోయినా కెమెరాలో చూస్తూ ఉంటారు కదా, బాను ఇది ఇలాగా నువ్వు అట్లాగా ప్రకాష్ రాజు గారు ముందు కూర్చొని ఉంటో స్మైల్ ఇస్తూ ఇది డైలాగ్ ఇట్లా చెప్పారు, చాలా మంచిగా చెప్తూ ఉంటారు అక్క. అవునా, అయితే ఒక పని చేద్దాం, ఇప్పటి వరకు నువ్వు చేసిన టాప్ మోస్ట్ డైరెక్టర్స్ డైరెక్టర్ యాక్షన్ చెప్తారు కదా, వాళ్ళ సెట్స్లో ఎలా చెప్తారు అనేది ఇమిటేషన్, అంటే ఎగ్జాక్ట్లీ కాదు కొంచెం కామెడీగా. ఇప్పుడు అనిల్ రావిపూడి గారే ఉన్నారు, నువ్వు సీన్ చెప్పావు కదా, యాక్షన్ చెప్తున్నారు, నిన్ను పిలుస్తున్నారు, ఎలా చెప్తారు చెప్పు. బాను బాను ఇక్కడ కూర్చొని ఉన్నావు కదా సార్, ప్రకాష్ రాజు గారి ముందు ఇలా ఉన్నావు కదా, ఇలా ఉండు, దాని తర్వాత ఆయన ఈయన నా దేవుడు అనగానే ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వు, దాని తర్వాత ఈయన దేవుడు ఏంటండి ఇలాగా అక్కడ పంతులుగా ఉన్నారు కదా ఆయన అంటారు, అప్పుడు నువ్వు చిన్న ఫీల్ అవుతూ ఉండు ఇలా చెప్పారు. మేనరీస్ ఏమైనా చెప్పొచ్చు కదా ఫన్నీ ఫన్నీగా ఉండేవి? నేనేం చూడలేదు. చూడలేదా, ఓకే డన్, ఓకే డన్. అనిల్ రావిపూడి గారి గురించి చెప్పేశావు. శేఖర్ కమ్ములా గారు ఎలా, ఎందుకంటే నేను సక్సెస్ మీట్ చూశాను, ఎక్స్పెషల్లీ సినిమా అయిపోయిన తర్వాత మీ అందరినీ పిలిచి స్టేజ్ మీదకి మీకోసం చెప్పి మరీ మిమ్మల్ని విష్ చేశారు శేఖర్ గారు లవ్ స్టోరీకి. అవును. సో ఆయనతో ఎట్లా ఉండేది రేపు? ఆయనతో ఇంకా హ్యాపీగా ఉండేది, ఫుల్ చాలా డేస్ కదా అక్క, కేజీఎఫ్ కూడా అలాగే, కేజీఎఫ్ 30 డేస్ ఉంటే అది కూడా 30 డేస్ లాగానే ఉన్నట్టుంది, ఆ డేస్ అంతా ఒక ఫుల్ మూమెంట్, ఫుల్ మూమెంట్, ఎప్పుడు ఫన్ ఉంటుంది. శేఖర్ కమ్ములా గారు ఇక్కడ నేను కూర్చొని ఉండి అక్కడ నేను కూర్చొని ఉంటా ఇక్కడ ఆయన ఇలా కూర్చొని బాను ఇది ఈరోజు ఇది బాగుంది ఇది నువ్వు చాలా బాగుంటుంది ఇది వేసుకో తినకి ఇదేండి ఇదేండి తిను బాను చాలా బాగుంది చాలా బాగుంది. ఫుడ్ కూడా కావాలని తీసుకొచ్చి పెట్టేవాళ్ళంట కదా, ఏదైనా మీకు కావాలన్నా కూడా తీసుకొచ్చి శేఖర్ గారు కలిసి కూర్చొని తినేవారంట. మాతోటి కలిసి ఇక్కడ ఉంటే ఇక్కడే కూర్చొని ఉంటాము అలాగా, అలాగే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఓకే, సో క్రిష్ గారితో ఎలా ఎలాంటి రేపో ఉండేది? క్రిష్ గారితో కూడా కథానాయకుడు NTR కదా, ఇండియా కథానాయకుడు, ఆయనతో కలిసి లంచ్ చేయలేదు కానీ ఆయనతో షూట్ లొకేషన్తో ఆయన డైలాగ్ చెప్పేది కానీ బాను ఇండియా గారు ఇలా ఉన్నారు కదా ఆయన ఇలా పట్టుకొని నువ్వు సజెషన్స్ డైరెక్టర్స్ నీకు చెప్పే విధానం ఎలా ఉంటుంది రేపు? ఇలా తీసుకుని వెళ్ళాలి నువ్వు, నువ్వు ఇలా తీసుకుని వెళ్ళిన తర్వాత మీరందరు కూడా నడవాలమ్మా ఇలా ఇలా చెప్తూనే ఉంటారు. సో ఏంటి నెక్స్ట్ హరిహర వీరమల్లిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు 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 లేదా, ఎక్స్పెక్ట్ చేయకూడదు. చేయకూడదా అంటే నేను లేను, నువ్వు లేవు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయకూడదు అంతే కదా. సూపర్, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు.